चलो अंदर की शरणार्थुल्लो राज निवास समर्पिंचु मास मलन मुच्चट्लु पाड बाय वाक्मेट फुटवेयर अंड माय डॉक्टर फेनरी प्रोडक्ट लोकी स्वागतम वच्चेसिंदि मी नर्स काका अर्चुकुंदाम रारु लायल्टी मोका కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అనుకుంటా సూపర్ స్టార్ కృష్ణకు ఓ తారలంతా దిగి వచ్చి కన్నీటి పర్యంతం అయ్యి ఇక నీరాజనాలు తెలిపిరు అనుకో రాజురి నివాళులు అర్పించిరు ఈ కన్నీటి జోహార్లు కూడా అర్పించిరు తారరు రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ వచ్చి ఇలా పద్మాలయ స్టూడియో కాడ వందనాలు చెప్పుకొని చివరిసారిగా చూసిపోయారు ఒక పారి ఆ దృశ్యాలు చూద్దాం రారి తెలుగు కళామ తల్లి ఇలా కన్నీరు పెట్టింది. సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు భారీగా తరలొచ్చిండ్రు. పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిండ్రు. అభిమానుల రాకతో పద్మాలయ స్టూడియో జనసంద్రమయ్యింది. భారీ సంఖ్యలో స్టూడియో వద్దకు అభిమానులు రావడంతో వాళ్లను నిలువరించలేకపోయిండ్రు సెక్యూరిటీ సిబ్బంది. ఇక తమ అభిమాన నటుడిని చివరిసారి చూసి గుండెల విసేలా కన్నీటి పర్యంతం అయ్యిండ్రు. ఇక పద్మాలయ స్టూడియో నుంచి ఫిలిం నగర్ మహాప్రస్థానం వరకు ఈ అంతిమ యాత్ర మహాగణంగా సాగింది. ఏర్పాట్లన్నీ ముమ్మురంగా చేసిర్రు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు కళామ తల్లి బిడ్డకు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించిండ్రు. ఈ సినీ మహాప్రస్థానంలో ఎన్ని వేషాలు, ఎన్ని క్యారెక్టర్లు, ఎన్ని పాత్రలు, అవన్నీ తలుచుకొని ప్రేక్షకులందరూ కన్నీటి పర్యంతమయ్యిండ్రు. ఓ దిక్కు రాజకీయ నాయకులు, ఓ దిక్కు ప్రముఖులు, ఇంకో దిక్కు సినిమా పెద్దలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓ తరమెళ్ళిపోయింది, త్యాగాల స్వరమాగిపోయిందని అందరూ గుండెలవిసేలా బాధపడ్డరు. కావాలంటే ఒక్కపారి చూడుండ్రి ఆ అంతిమయాత్ర దృశ్యాలను. అది చూసిండ్రు కదా, ఇక సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణతో తనకున్న అనుబంధాన్ని యాది చేసుకున్నారు. కడసారి తన నటనతో ఎంతో మంది మనసు దోచుకున్న ఆంధ్ర కౌబాయ్ జేమ్స్ బాండ్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఒక ఇంత భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతం అయ్యిండ్రు. మహానటుడికి కడసారి వీడుకోలు పలికేందుకు భారీగా తండోపతండాలుగా జనం తరలొచ్చి కన్నీటి సంద్రమయ్యిరు, జనహోరు సంద్రమయ్యిండ్రు. అయ్యా ఈ అటమైన గాలిపంక పార్టీ పాలనలో ఆగమయ అయిపోతున్నది ఏపీ అంతా. ఏం చక్కదనం అనుకుంటా మూడు రోజుల పర్యటన పెట్టుకున్నాడు కదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇక ఆ పర్యటన మీదకెళ్ళి అంతా అరుచుకొచ్చిననుకో రాజురి ఇలా కర్నూలులో తిరిగి నుండే ఇక అటు తెలుగుదేశం నాయకులని వాళ్ళని వీళ్ళని కలుసుకొని జరుగుతున్న తీరేంది తెన్నేంది ఏం కథ అనేది పురాగ ఈసారి ఇచ్చుకొచ్చిండు. మరి ఏమేమి ముచ్చట్టు మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, ఎవరెవరిని కలిసిండు, ఏం అడిగితే ఏం చెప్పిరు, ఏం కథ అనేది ఒక్కపారి గుండుకుతా వాటి అరుచుకొని వద్దాము. ఇక రారిపోదాం. అరే రే రే, కర్నూలు జిల్లా ఉర్వకాలు మొత్తం పసుపు భండారు పోసినట్టే అయిందిగా, పసుపు మయం అయిపోయింది. మూడు రోజులు పర్యటన మీదకెళ్లి ఉర్వకాలు ఎయిర్పోర్ట్కు చేరుకున్నాక చంద్రబాబు నాయుడు ఇక మాజీ మంత్రులు ఈకే కృష్ణమూర్తి, భూమా, అఖిల ప్రియతో పాటు టీడీపీ నేత కొట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఫారూక్, సోమిరెడ్డి, వెంకటేశ్వర్లు, టీజీ భరత్ ఇక ఇట్లా ఘనమైన స్వాగతం పలికిరానుకు రాజు ఎదురుబడి జిల్లా పర్యటనలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖిలా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అడెనక సిరి ఉర్వకాలు నుంచి రోడ్డు మార్గంలో పత్తికొండకు బయలుదేరిండి అనుకో రాజురి. ఇక పొద్దుకేసరికి పత్తికొండల నాలుగు స్తంభాల కూడా రోడ్ షో దంచి దమాంచి ఇచ్చిపెట్టిరు. ఇక సర్కార్కు సరిపోనే అరుచుకున్నాడు రాజురి సురుకులు. బాదుడే బాదుడి కార్యక్రమంలో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు దంచి దమాంచి ఇచ్చిపెట్టిండు గాలిపంక పార్టీ మీదకి. ఇక ఎట్లుంటది కథ, ఇప్పటికే సకదనం ముందుగా లేదని ఎన్ని మాటలు చెప్పినా ఇనడు కదా ఆయన. ఇక ఆ ముచ్చటి మీదకెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యటనలా ఇక చూసుకోరు ఎట్లుండదో కథ, ఏమేమంటుండో ఎట్లా ముచ్చట అయిందాం రారి. మట్టి దోపిడీ జరుగుతా ఉందా, రౌడీ జరుగుతా ఉందా, అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా తమ్ముళ్ళు? మరి మీ కింగా రోషో రాలా? నేను ఇప్పటికే రాష్ట్రం అంతా తిరిగి చెప్పాను బాధుడే బాధుడు వీర బాధుడు, మీరంతా కూడా బాధుడు దెబ్బకు
భయపడిపోయి ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితులు లేరు. కుంగిపోయాడు. విపరీతంగా అన్ని పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? నిత్యావసర వస్తువులు పెరిగాయా? ఇంటి పన్ను పెరిగిందా? చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి చూసిరు కదా. ఇక గద అన్నట్టు ఇక మరి అట్లా అడుచుకోకపోతే నడుస్తుందా? ఇక ఇంకో దిక్కు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసిరులా. ఇక చంద్రబాబు నాయుడికి గ్రాండ్ వెల్కమ్ పరికిరానుకో రాదిరి. ఇక ఏర్పాట్లు అయితే మామూలుగా చేయలేదు. ఎటు చూసినా పసుమాయం అయిపోయింది ఊర్వకాలు. టీడీపీ జెండాలతోటి మొత్తం నింపేసిరనుకో రాదిరి టీడీపీ కార్యకర్తలు. ఇక కర్నూలు రోడ్డు మీద అయితే మొత్తం పసుపారా పోసిరా అన్నట్టే ఉన్నది పచ్చగా. ఇక పత్తికొండలో బాబు టూర్ ముగిసినాక ఇక వెనకసీ రాదు అని పోయి అటు పత్తికొండ టీడీపీ కార్యకర్తలు వాళ్ళు కూడా భారీ ఏర్పాట్లు చేసిరు. పట్టణాన్ని మొత్తం పసుపు జెండాలతోటి నింపి వదిలిపెట్టిరనుకో రాదురు. బిందెల కొద్ది పసుపు తెచ్చి రోడ్ల మీద పోచ్చిరా అయిందన్నట్టు అంత పసుపు పచ్చమయం అయిపోయింది అనుకో రాదురి. ఇక ఇప్పటికే జగనాల సర్కారు చక్కదనం ఏమి లేదని గట్టిగానే అరుచుకున్నాడు కదా. ఇక మరి ఊకుంటారా? ప్రతిపక్షం ఇప్పటి నుంచే తయారుగా సిద్ధంగా ఉండాలని చెప్పే కదా. అగో ఆ లెక్క మీదకెళ్ళి ఇట్లా వీళ్ళ తాకతేందో చూపిస్తున్నారు. అగో మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాకల ఓట్లు జోరు మీద ఉన్నాయి కానులా. మూడు పార్టీలు ముప్పేట దాడి అన్నట్టు ఆగమాగం ఉన్నదనుకో రాదురి. ఎట్లయినా సరే మేమే గెలుస్తామని కమలం వాళ్ళు, ఏహే ఏదున్నా ఈ తేప ఎట్టున్నా పగ్గాలు అందుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో దిక్కు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అంతా పోటీ పడుతున్నారు. మంచి హీట్ మీద ఉన్నది గుజరాత్. మరి ఇంతకే వల్ది నడుస్తుంది అబ్బా అంటారా? ఇక మనం ఎట్లా చెప్తాం? మన మునుగోడు చూసిరు కదా ముచ్చట. ఇక గా మేరకుండకపోవచ్చు పసల ముచ్చట కాడ, కానీ ఇక జోరు అయితే జోరు మీద ఉన్నది చూద్దాం. అరే ఒక పారి వారు అగో మోడీ సాబ్ ఇలాకల గుజరాత్ ఎన్నికలు దేశంలోనే పొలిటికల్ హీటర్ పెంచుతున్నాయి చూడురి. ఇక ప్రధాని మోడీ సొంత రాష్ట్రమా, రెండు దశల జరిగే ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడుతున్నాయి అనుకో రాదురి. బీజేపీ కాంగ్రెస్ ఆప్ పార్టీలు హోరాహోరీగా ప్రచారాలకు దుంకుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ మీద ఉన్నాయి మూడు పార్టీలు. రాజకీయ రణక్షేత్రం అవుతున్నది అనుకో రాదురి ఆడ. ఇక ఏడోసారి గెలిచి ఎట్లయినా సరే పీఠాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ కాక మీద ఉన్నది. ఏహే ఎట్లున్నా ఏదున్నా ఈసారి ఎట్లయినా సరే గుజరాత్ ని హస్తగతం చేసుకోవాలని ఇక హస్తమేమో మోక మీద ఉన్నది. ఇటు పంజాబ్ లో గెలిచి అధికారం చేపట్టినాం మేము. ఇక అసొంటిది అదే దూకుడు గుజరాత్ లో కూడా పెంచుతాం. ఏదేమన్నా గుజరాత్ ని మా చేజిక్కించుకుంటామని ఆ పార్టీ వాళ్ళు ఊహం వేస్తున్నారు. ఇక అదే ముచ్చట మీదకెళ్ళి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ గుజరాత్ లో తిరుగుకుంటా ఓ తీర్ఘ మీటింగులు పెడుతున్నాడు అనుకో రాదురి. ఇక సభలు సమావేశాలు పెట్టుకుంటా కాక లేపుతున్నాడు గుజరాత్ లో కాక. గుజరాత్ ప్రజలను ఆకట్టుకునేందుకు హామీలు కూడా మంచి మంచి వేస్తున్నాడు. అంతదాకా ముద్దుగానే ఉంది కానీ గుజరాత్ ఎన్నికలు అయ్యే ఏళ్లకు ఆప్ అభ్యర్థికి కనబడకుండా పోవుడు ఆడ గమ్మత్ ముచ్చట అయింది. సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాల మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇక మనిషి కనపడకుండా పోయిండు. అగో మా మనిషి ఎటు పోయిండు? మొత్తం కిడ్నాప్ గిట్లా చేసిరా ఎట్లా అని కేజ్రీవాల్ గదే ముచ్చట ట్విట్టర్ లో పెట్టిండు. ఎటు కూడా మేము గెలుస్తాం, మా పార్టీ పలుకుబడి ఉందని ఓర్వలేక బీజేపీలో ఇట్లా చేసినట్టు రస ఇదెక్క లెక్క అని చెప్పి ఆయన గట్టి ముచ్చటే లేపిండు మీదికి. ఇక అన్నిటికతోటి ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చింది లా సావు. ఇక ఏడోసారి కూడా గెలిచి ఏమి లేవు కూడా గుజరాత్ ని చేతిలో పెట్టుకోవాలని వీళ్ళు చూస్తున్నారు. ఏదేమున్నా మా హస్తగతం కావాలని హస్తం పార్టీ వాళ్ళు చాలా తిప్పలవాడు కూడా వాళ్ళు వస్తున్నారు. ఇక ఇటు ఆ పార్టీ వాళ్ళు ఏమో గిసోటి ముచ్చట్లు పెట్టుకుంటా కొత్త కొత్త హామీలు ఇచ్చుకుంటా వీళ్ళు వస్తున్నారు. మరి ఈ జరగబోయే గుజరాత్ ఎన్నికలు దేశానికే తలమానికం అవుతాయి. ఈ రాజకీయ ఫ్రంట్ ఎటుండబోతుంది ఏం సంగతి అనేది మొత్తం తేల్చే ఎన్నికలు అనుకో రాదురి గుజరాత్. అందుకే దేశం సర్వత్రా గుజరాత్ ఎన్నికల మీద గుప్పు అంటున్నది పోగా. చూడాల మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో, కానీ ఆసక్తికర విషయాలు ఆసక్తికరంగా బయటపడుతున్నాయి చూడు ఈ ముచ్చట్ల మీద. అంతన్నాడు ఇంతన్నాడే జగనాలు, మద్యమంత బందన్నాడే జగనాలు, దుకుణాలు శానదర్శనే జగనాలు, అన్నమాట మర్చిపోయేనే జగనాలు. మాట తప్పుడు మడిమేది ఇప్పుడు అనే పోటీ పెడితే ఈ ప్రపంచంలో ఒక్క జగన్ రెడ్డి మాత్రమే ఫస్ట్ వస్తాడు అని ఏపీ జనాలే అంటున్నారు. ఎందుకంటే ఓట్లకు వచ్చినప్పుడు ఒక అక్కకు ఒక చెల్లెకు మద్యపాన నిషేధం నవరత్నాలు నాలిక అని ఏమేమో చెప్పిండు. ఇప్పుడు చూస్తే కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి అడుక్కో దుకుణాన్ని పెట్టి మళ్ళీ ఒక కథ పెడుతున్నాడు. ఇకేమన్నా అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం కాదు మద్యపాన నియంత్రణ అంటడో ఏమో అని అనుమానం పడుతున్నారు జనాలు. గసొంటి శకలు ఉన్నాయి మరి సార్ దగ్గర, మరి ఏం చేస్తారు వాళ్ళు అనకపోతే. ఇక చూడరాదు ఎంత కథ ఉన్నది. ఇదివరకు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అంటే మద్యపాన నిషేధం అన్నాడా, ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లు ఇంకో 10 బ్రాండ్లు తెచ్చినట్టు అనుమతి ఇచ్చినట్టు కొత్త. ఇక మరి అయ్యేం కథ ఉంటాయో, ఇప్పటికే చిత్రమైన పేర్లు ఉన్నాయి. ఇక చూడు కథ.
అయ్యో ఇంట్లో చిత్రమేమున్నదుల్లా, మాటది అప్పుడు మడిమది ఇప్పుడు అనే అవార్డు ఫంక్షన్ ఒకటి పెడితే అందులో శ్రీశ్రీ గౌరవ గాలిపంక పార్టీ జగనాలను మించిన వాళ్ళు ఎవరుంటారు ఎప్పుండ్రి? ఈ ముచ్చట మించల్ని ఏం చెప్పిండు ఓట్లకు వచ్చినప్పుడు? అక్కలారా అమ్మలారా చెల్లెళ్ళారా, మీ భర్తలు మందు దాగచ్చి మిమ్మల్ని కొడుతుంటే నేను చూడలేక కుమిలిపోయి కూలిపోయినంత బాధ అయింది. కాబట్టే మన గాలి సర్కారు గద్దె మీదకి వస్తే అసలు మద్యపాన నిషేధం చేపిస్తా. మందు ఏపీలో ఎట్లుంటదో దొరకనీయా, పురాగ నవరత్నాలోలే మద్యపాన నిషేధం కూడా ఒకటి అని ఒగల మాటలు చెప్పి ఇప్పుడు కొత్త బ్రాండ్లు తెచ్చి తాగుబోతుల పానం నానా తంటాలు పెట్టి అడ్డగోలు రేట్లు పెంచి అడుగడుగు మందు దుకాణం పెట్టించి ఇక ఏస్తాడు మద్యపాన నిషేధము. ఇది వరకు మద్యపాన నిషేధం అన్నాడు ఈ తేప, ఓట్లకు మద్యపాన నియంత్రణ అంటాడేమో. ఎందుకంటే కొత్త బ్రాండ్లు తెచ్చిందే మందు బందు పెట్టేతందుకు. అందుకే ఒక్కో దుకాణం మూపిస్తా, ఓటర్ల తప్ప మందు దొరకకుండా చేస్తా అనే కొత్త పాట ఎత్తుకునేటట్టే కొడుతున్నది ఈ ఏడాది కూడా. అయిగా ఇంతకన్నా ఈ రంగంలో ఆసామి ఎవరుంటారు చెప్పుండ్రి? జేసీబీ సర్కారా మజాకానా? ఏయ్ దంచు, కొత్త బ్రాండ్లు తీసుకురా, నువ్వు నీ చుట్టాలు మందు దందా పెట్టుకోండ్రి, మాకు పానాలను బొందలకు తీసుకుపోండ్రి, ఏమున్నది అసో అని చెప్పి అనుకొస్తున్నది చూడుండ్రి. ఇట్లా అడ్డగోలిగా అడ్డమైన బ్రాండ్లు తెప్పించి మందిని ముంచి మద్యపాన నిషేధం అని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఆవిట్లకు అడ్డగోలిగా రేట్లు పెంచి ఏపీ మొత్తం వాగం పట్టిస్తున్నాడని చెప్పి అనుకొస్తున్నారు లా ఏపీ పబ్లిక్. అయ్యా ఇక ఆఖరికి సర్కారు భూములు కూడా కుదబెట్టిరు, ఆఫీసులు కుదబెట్టిరు, ఉన్నకాడి కబ్జాలు పెట్టిరు, ఇక ఏమి సాల్తలేవు వీడికి అమృతలేదని. ఇక దేవుని గుళ్ళ భూములు ఉంటాయి కదా, దేవుని భూములు వాటి మీద పడుతున్నారు. ఇంకెవరు? గాలిపంక పార్టీ, కామ్దాన్ ఉంటుంది కదా. ఇక వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళ కథ ఏంది? మీకు ఎరికే కదా కబ్జా పెట్టుడు, ఆక్రమించుడు, జేసీబీ తెచ్చి కూల్ చేసుడు, ఇట్లాంటివంటే చాలా ఇష్టమైన పనులే. కావాలంటే చూడు దేవస్థానం భూముల్ని ఏ స్థానానికి తీసుకొచ్చి ఎట్లా చేస్తున్నారు. అరే అడిగే దిక్కు లేకుండా పోతున్నది మా పరిస్థితి ఏంది భయ అని ఆదివాసులు ఆఖరికి తిరగబడరులా. అయినా సర్కారు చెవు మీద పేను వాడుతుందా? పారది. అది ఎవరి ప్రభుత్వం? గాలిపంక పార్టీ ప్రభుత్వం, జగనాల పార్టీ ప్రభుత్వం. గట్లనే ఉంటది ముచ్చట. అబ్బా పోతే దొరకని మోతేవార్లు ఉన్నారు చూడుండ్రి గాలిపంక పార్టీ నేతలు. అల్లూరి సీతారామరాజు జిల్లాల అక్రమాలకు అడ్డంగా తెరలేపి ఉన్నకాడికి దేవస్థానాల భూములను బినామీ పేర్ల మీద దర్జాగా దోసుకుంటున్నారు చూడుండ్రి ఎట్లున్నదో కథ. ఇక ఈ దెబ్బతోటి ఎట్లయితే గట్లాయే అని చెప్పి ఆదివాసీ బిడ్డలు అడ్డం తిరిగిండ్రు. మా సంపద గొల్లగొట్ట మీరెవ్వలసో, నీ లొల్లికిన వారెత్తు అని చెప్పి దండగానే అరుచుకుంటున్నారు చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. అధికార పార్టీ నేతలే ఇట్లా అడ్డంగా దేవుని భూములను మింగ చూస్తుంటే సర్కారు ఏమి మీ కండ్లకు నల్లగుడ్డలు కట్టుకుని పాత సినిమా చూస్తున్నదా ఎట్లా అనే ముచ్చట్లు అనుకొస్తున్నారు. కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. జవడం జోరు మీదనే అవుతున్నదిలా మొత్తానికి. ఈ యొక్క ప్రభుత్వ భూములను టోటల్ గా అనంతబాబు అనుచరులు కొండిశెట్టి బుజ్జి, రావులపల్లి రామ్ ప్రసాద్, శంకర్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించి ఈ రోజున భూమంతా మాదని చెప్పేసి మా పట్టా ఉందని చెప్పేసి దొంగ పట్టాలు తీసుకొని మొత్తం అధికార యంత్రాన్ని మాయ చేసి ఈ రోజున కబ్జా చేసిన రాబందులు వీరు. తక్షణమే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఒకటే, ఈ భూమి అంతా కూడా టోటల్గా ఈ 4,000 ఎకరాల ఈ భూమి ప్రభుత్వ భూమి, ఆదివాసులైన ముంపు ప్రాంత ఆదివాసులు, పోలవరం నిర్వసితులు వారికి మొత్తం టోటల్గా సాగు భూమిగా, ఇళ్ల జాగాలుగా పంచిపెట్టాలని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పోలీసు యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళకి ఈ యొక్క రాబందులకి కొమ్ము కాస్తూ వాళ్ళ కబంధ హస్తాలతో వీళ్ళు ఈ భూమిని మొత్తం కూడా ఆక్రమించి ఉన్నారు. మేము ఇల్లు ఇక్కడ వేసుకుంటాం, ఈ ఇల్లు మాకు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి బయటకు కదిలేదు లేదు. అయ్యా గాలిపంక పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులే ఇట్లా వేస్తున్నారు ఏందిది అని చెప్పి అనుకొస్తున్నారు చూడుండ్రి ఎట్లున్నదో కథ. అనంతబాబు అనుచరులతోటి ఇట్లా అడ్డగోలిగా దర్జాగా మమ్మల్ని బెదిరించుకుంటా దేవుని భూములు దోస్తున్నారు, ఇది ఎక్కడి లెక్క? మా బతుకు మీద కొట్టి మీరు ఇట్లా భూముల్ని కబ్జా పెడితే ఏందిదన్నట్టు అనే ముచ్చట మీద ఆదివాసులు అసలు పోరు లేపిండు చూడుండ్రి. ఇక దానికి తోడు రంగిజడే మంగిజడే అన్నట్టు వీళ్ళకి తోడు రెవెన్యూ అధికారులు అండగా ఉన్నారు. కాబట్టి ఉన్నకాడికి మొత్తంగా దేవుని భూముల్ని దొంగల్లాగా మింగుతున్నారు. మేము ఊకునేదే లేదు, దీని మీద సర్కారు సపోర్ట్ చేయకపోతే మంచిగుండదు సుమా అని అడవి బిడ్డలు అట్టుడుకుతున్నారు. కానీ అసలు సర్కారే పెద్ద ఆయమన్న ఓతేవారి సర్కారాయే, వాళ్ళు అండ చూసుకునే వీళ్ళిట్లా రెచ్చిపోతుండే. వీళ్ళిట్లా వేసినంత మాత్రాన గాలిపంక పాట మజాకానా? వీళ్ళు పట్టించుకునే ముచ్చటలే అబ్జాలు వేసుడు దోసుకునుడు ఈ రెండే ఎరకాళ్లకు చూడుండ్రి. జిందాబాద్ 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 జిందాబాద్.
ఆ నడుము నడుము నడువు పిల్లగా రాహులు, నువ్వు ఆగితే కూడా నడవదో ఈ రాహులు అనుకుంటా రాహుల్ కాక జోరు మీదనే నడుస్తున్నాడు కదా జోడో యాత్ర. ఓ తీరుగా పరుగులు పెడుతున్నా చూడురి. అరే ఇవాళకి 70 రోజులకు వచ్చింది ముచ్చట అంతా. దేశం అంతా గబ్బులేపిండి అనుకో రాదురి. రాహులా రాహులా రాహులా, ఏం జోడో యాత్ర బాయ్ అని జోరు మీద చెప్తున్నారు జనం. కావాలంటే చూడురి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో జోరుగా సాగుతున్నది. అటు కార్మికులు ఇటు కర్షకుల సమస్యలను తెలుసుకుంటా ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇయల పొద్దుగాల జంబూర్పాట్లోని శంకర్మఠ్ నుంచి పాదయాత్ర షురైంది. వందలాది మంది ఎంటరాంగా యాత్రని జోరుగా కొనసాగిస్తున్నాడు రాహుల్ కాక. యాత్రలో భాగంగా ఆయన కేంద్ర ప్రభుత్వ చర్యల మీద కూడా తీవ్రంగానే మాట్లాడుకొచ్చిండు. దేశానికి నిజమైన యజమానులు ఓ గిరిజనులే అన్న ఆయన వాళ్ళని మార్చే కుట్ర ఎత్తున్నాడని దండిగానే ధ్వజమెత్తిండు రాహుల్ కాక. వాషిం జిల్లాలో మాట్లాడిన ఆయన బీజేపీ సర్కార్ మీద దంచి ధనాలు పుక్కిచ్చిండు కాక. చూడండి ఎట్లున్నదో కథ. రాహుల్ గాంధీ మొదలు పెట్టిన భారత్ జోడో యాత్ర 77వ రోజుకు చేరుకున్నది. ఆయన ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా సాగించిన యాత్ర మహారాష్ట్రలో మంచి జోరు మీద కొనసాగుతున్నది. రాహుల్ కాక మొదలు పెట్టిన జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణులల్లా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. క్యాడర్ల జనసత్వాలు నింపేతందుకే యాత్ర ఎంత ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి. అయితే దేశ ప్రజల సమస్యలను తెలుసుకుంటా రాహుల్ ముందుకు సాగుతున్నాడు. చూద్దాం ఒకసారి. దేఖియే భారత్ జోడో యాత్ర కన్యాకుమారి సే కశ్మీర్ కి యాత్ర హై. 25 కిలోమీటర్ హర్ రోజ్ చల్తే హై. దిన్ భర్ ఆప్ సే బాత్చీత్ హోతీ హై. కిసానో సే, మజ్దూరో సే, ఛోటే దుకాందారో సే సబ్ సే బాత్చీత్ హోతీ హై. 6-7 ఘంటే హమ్ చల్తే హై. 6-7 ఘంటే హమ్ ఆప్కి బాత్ సునతే హై. యాత్ర కా లక్ష్య जो बीजेपी के लोगों ने, आरएसएस के लोगों ने हिंदुस्तान में नफरत, हिंसा और डर फैला रखा है, उसके खिलाफ आवाज उठाना, उसके खिलाफ खड़ा होना है. भाइयों और बहनों, इन सड़कों पे मुझसे हजारों युवा मिले हैं और उन सबसे मैं पूछता हूँ, क्या पढ़ रहे हो? जवाब मिलता है, कोई कहता है यूनिवर्सिटी में हूँ, कोई कहता है स्कूल में हूँ, कोई कहता है कॉलेज में. उसके बाद मैं पूछता हूँ, क्या करना चाहते हो? 5-6 जवाब मिलते हैं, इंजीनियरिंग करना चाहता हूँ, डॉक्टर बनना चाहता हूँ. तो हर युवा कोई ना कोई सपना देखता है और उस सपने को पूरा करने के लिए उसे रोजगार की जरूरत होती है. हर युवा रोजगार चाहता है और इस हिंदुस्तान में, इस महाराष्ट्र में हमारे युवाओं को आज रोजगार नहीं मिल सकता. హా అది చూసిండు కదా ఎట్లున్నదో కథ. రాహుల్ కాక మరాఠీ గడ్డ మీద అటు కార్మికులు ఇటు కర్షకుల సమస్యలు తెలుసుకుంటా బీజేపీ సర్కార్ మీద గట్టిగా ఫైర్ అయిండు. ఎప్పటికప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు చెప్పుకుంటూనే వస్తున్నాడు కాక. ఏదేమున్నా గాని రాహుల్ కాక జోడో యాత్రల మట్టుకు మరాఠీ గడ్డ జనము స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతోటి మరాఠీ జనాలతోటి కాక యాత్రల జోరుగా పోతున్నాడు. ఇవో ఇవనాటి ఇవాటి రాజనివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాక్ఫెట్ ప్రిపేర్ అండ్ మై డాక్టర్ పెయింట్ రిప్రొడక్ట్. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.